భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాల పరిధిగా ఉన్నటువంటి మణుగూరులోను అలాగే బోర్గంపాడులోను పర్యటన చేస్తున్నారు. ఏదైతే పేద కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలుస్తూ చెక్కులు పంపిణీ చేస్తున్నారు, అంటే సాదీమ భారత్ కానీ అలాగే కళ్యాణ లక్ష్మి కానీ అందజేస్తున్నారు. ఆ వారితో పాటు అంటే ఈరోజు ఈ యొక్క మండలంలో వచ్చారు కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే మనకి గత సంవత్సరం ఏదైతే గోదావరిందో గోదావరి వరద వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం కేసీఆర్ 1000 కోట్లు ఇస్తానన్నారు, ఆ యొక్క 1000 కోట్లు అనేది అమలు కాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొలువు తీరింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆనాడు ఉన్నటువంటి పాయ వెంకటేశ్వర గారుగా ఈ ప్రాంతవాసులందరూ 59 రోజులు సుమారు 59 రోజులు ఈ ప్రాంతంలో ధర్నా చేస్తూ శిబిరం కింద మాకు న్యాయం చేయాలి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, మాకు శాశ్వత పరిహారం అని కోరారు. ఈ నేపథ్యంలో సార్ ఈ మధ్యలో సీఎం గారిని కలవడం జరిగింది. వారు ఈ యొక్క బోర్గంపాడు ప్రజల గురించి ఏం చెప్పారు, అలాగే బోర్గంపాడు ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజరాజలేదులో ఎటువంటి హామీ ఇవ్వబోతుందో వారితో సార్ ఒకసారి చెప్పండి. అంటే మీరు సీఎం గారిని కలిశారు కాబట్టి ఈ యొక్క బోర్గంపాడు ప్రజలు ఏ విధంగా చెప్పారు వారి సమస్యని? పినపాక నియోజకవర్గము బోర్గంపాడు మండలం, అశ్వాపురం మండలం, మణుగూరు, పినపాక మండలాలు 4 మండలాలు కూడా ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు ముంపుకు గురయ్యి మరి గ్రామాలలో కుటుంబాలలో మరి నష్టం జరుగుతూ ఉంది. ఈ గోదావరి వరద ముంపు బారి నుంచి కాపాడాలని చెప్పేసి మన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి మనందరికి తెలియంది కాదు, గోదావరి ప్రతి సంవత్సరం వస్తే వర్షాకాలం వచ్చిందంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. మరి ఎప్పుడు గోదావరి వస్తుందో, ఎప్పుడు పంట నష్టం జరుగుద్దో, ఎప్పుడు ఊళ్ళను ముంచుద్దో, ఎప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలో మరి ఆందోళనలతో భయభ్రాంతులకు గురయ్యే జీవితాన్ని మరి గడుపుతున్న సందర్భం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు పినపాక నియోజకవర్గం కానీ అటు భద్రాచలం నియోజకవర్గం కానీ మరి ఇటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్న పెద్దలకు తెలియదు, పిల్లల కంటే తెలియదు, పెద్దలకు పెద్దలకు తెలుసు. 1986లో 75.60 అడుగులు వచ్చింది అత్యధికంగా 1986లో. తర్వాత 1990లో 73.60 వచ్చింది. మన 2022లో 71.50 వచ్చింది. ఇట్లా 3 సార్లు 70 దాటినప్పుడు ఈ గ్రామాలు రైతులు అల్లకల్లలు అయిపోయినారు, పంటలు ఆగమైపోయినాయి, పశువు నష్టం, ప్రాణ నష్టం. మరి ఇవాళ మరి రైతులు పంటలు మేటలు చేసి మరి జీవనాధారం కోల్పోయారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, ముసలి వాళ్ళు మరి పునరావాస కేంద్రాలకు వెళ్ళడం, వరద దగ్గర మళ్ళీ రావడం, సిల్లు తీసుకోవడం, ఇవాళ నానా ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వం కూడా 2022లో మరి 71 అడుగుల పైన గోదావరి వచ్చినప్పుడు ఆనాడున్న ముఖ్యమంత్రి జూలై 10వ తారీఖున గోదావరి పొంగితే జూలై 18వ తారీఖున వచ్చి భద్రాచలం ప్రెస్ మీట్లో ఏం మాట చెప్పాడు మనందరం విన్నాం. 1000 కోట్లు ప్రకటిస్తా ఉన్నా అందరినీ మెట్ట ప్రాంతాలకు తరలిస్తా, ఇళ్ల స్థలాలు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, కరకట్టలు కడతామని చెప్పినారు. ఏదీ లేదు, అతి గతి లేదు. కాబట్టి ఇటువంటి శాశ్వత పరిష్కారం కనుగొనాలని, మెట్ట ప్రాంతాలకు తరలించాలని, ఆనకట్టలు కట్టాలని నేను భద్రాచలం ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. ఇవాళ పోలవరం ముంపు కూడా మాకు పొంచి ఉంది. మరి ఏ లెవెల్ వస్తుందో, ఎన్ని పొలాలు పోతాయో, ఎన్ని ఊళ్ళు ముంపుకు గురైతే పోలవరం కడితే ఆందోళనతో మా ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా కరకట్టలు నిర్మాణం చేపట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పగానే వారు స్పందించారు. పోలవరం అనేది మరి మీకు తెలియంది కాదు, స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మరి పోలవరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించారు. దీనికి కరకట్టలు నిర్మాణం చేపట్టాలన్నా, భూములకు నష్టపరిహారం ఇవ్వాలన్నా, మరి గ్రామాల్లో ముప్పుకు గురైతే గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నా, ఇవాళ ఇటు తెలంగాణ రాష్ట్రం గోదావరి మరి ఇప్పుడు పోలవరం ముంపు కాబట్టి అటు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. ముగ్గురితో ముడిపడి ఉన్న సమస్యని తప్పనిసరిగా పరిష్కారం చేయాలా, శాశ్వత పరిష్కారం కనుగొనాలని మరి నేను భద్రాచలం ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి ఇస్తే స్పందించిన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా కొద్ది రోజులలో సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏ రకంగా దీనికి సమస్యకు పరిష్కారం చేయాలో, ఎన్ని నిధులు అవసరం ఉంటాయో, మరి ఇవాళ నైపుణ్యత కలిగినటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి
దానికి పూర్తి స్థాయి ప్రణాళిక తయారు చేసి దాని నిధులు మంజూరు కోసం తప్పనిసరిగా కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి ఆ గవర్నమెంట్తో కూడా మాట్లాడి కరకట్ట నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఈ సందర్భంగా మన బాధను చెప్పగానే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇటు పినపాక నియోజకవర్గం తరఫున, భద్రాచలం నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పారు బాగా ఉన్నది, ఈ పెనుపాక నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు, ఈసారి కూడా ప్రజలందరూ కూడా అనుకోకుండా అంటే మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని ఎవరు ఊహించలేదు అంత మెజార్టీని ఇచ్చారు. సరే, ఈ యొక్క నియోజక ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మంత్రిగా చూడాలని వాళ్ళందరూ ఉన్నారు. ఆ అవకాశం ఎవరుందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఉండదు అంటారు, మీకు ఈసారి అవకాశం దక్కుద్దని ఆలోచిస్తున్నారు. మీరేమో మీ అభిప్రాయం ఏంటో. అది మన పరిధిలో కాదు, అది పార్టీ వ్యవహారం, పార్టీ పరిధిలో, నాకు నా పరిధి కాదు అది. అలాగా సార్, ఇప్పుడు ప్రజలందరూ కోరుకున్నారు, మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రిగా చూడాలనుకున్నారు, మీ అధిష్టాన వర్గం మీ వైపు దృష్టి సారించాలని వారు కోరుకుంటున్నారు. అంటే మా మీడియా తరపు వీఫై తరపు నుంచి మీరు కూడా మంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ఒకవేళ నిజంగా అవకాశం వస్తే మీరు ఏ విధంగా స్పందిస్తారు? పార్టీ నిర్ణయమే నా నిర్ణయం.